హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు నికాస్ ఛానల్ మన ఛానల్లో మీ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మగ్గం బ్లౌజ్ డిజైన్స్ని షేర్ చేస్తున్నాను కదా అందులో భాగంగానే ఈరోజు మరికొన్ని మంచి కలెక్షన్స్ చూపించబోతున్నాను ఈరోజు చూపించే కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకే ఉంటాయి ఆల్రెడీ మన ఛానల్లో బోల్డ్ అని వర్క్ కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ కనుక మీరు చూడాలంటే మన ఛానల్లో ఫ్యాషన్ అనే ప్లేలిస్ట్ ఉంది అందులోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు మనకి ఫస్ట్ డిజైన్ వచ్చేసి హ్యాంగింగ్ డిజైన్ అంటారు సో రెగ్యులర్గా వేసుకునే డిజైన్స్ కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి హ్యాంగింగ్ డిజైన్ అనగానే చుట్టూ కూడా మనం ఇయర్ రింగ్స్ హ్యాంగ్ అయినట్టు హ్యాంగ్ చేస్తూ మధ్యలో ఒక బంచ్ ఫ్లవర్ ఇచ్చారు ఆల్ ఓవర్ కూడా టోటల్గా పూసలు స్టోన్లేస్ యూజ్ చేశారు ఎక్కడ కూడా థ్రెడ్ ఎక్కువగా వాడలేదు ఓన్లీ బార్డర్ అలాగే బంచెస్ మధ్యలోనే థ్రెడ్ యూస్ చేయడం జరిగింది మనకి ఇక్కడ బూటాస్ ఇచ్చారు కదా ఆ బూటాస్ కూడా ఒక పర్ల్ ఇచ్చేసి చుట్టూ పూసలే స్టిచ్ చేయడం జరిగింది చాలా బాగుంది ఈ బ్లౌజ్కి హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ అన్ని బ్లౌజ్ బ్యాక్ నెక్తో కాకుండా హ్యాండ్స్ చాలా డిఫరెంట్గా లైన్స్ లైన్స్ ఇచ్చేసి మధ్య మధ్యలో అక్కడక్కడ బంచి ఇచ్చారు చాలా రిచ్ లుక్ ఉంది మనకు ఇంకో కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అని అనుకున్నప్పుడు ఇంకో టూ హండ్రెడ్ ఎక్కువైనా పర్లేదు అనుకున్నప్పుడు ఇదే హ్యాండ్స్ డిజైన్ మనము బ్యాక్ నెక్గా వేయించుకుంటే కూడా సూపర్గా ఉంటుంది సో ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అనేటివి హాఫ్ హ్యాండ్స్ కంటే కూడా ఫుల్ హ్యాండ్స్లో చాలా రిచ్ లుక్ ఉంటుంది నేను అది కూడా చూపిస్తాను చూడండి ఇంతకు ఇంతకుమే మీరు చూసిన బ్లౌజ్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇదంతా కూడా ఇప్పుడు చూస్తున్నంతా కూడా ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్లో మనకి ఇంకా కొంచెం బంచెస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇంకా హెవీ రిచ్ లుక్ ఉంటుంది సో లైన్స్తో ఉంటుంది అలాగే మనకి బంచెస్ కింద కూడా పూసలు ఇచ్చారు అవన్నీ కూడా హ్యాంగ్ అవుతూ చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉందండి సో గోల్డ్ కలర్ బ్లౌజ్కి గ్రీన్ కలర్ టోటల్గా కూడా గ్రీన్ థ్రెడ్ మల్టీ కలర్ కుందన్స్ అలాగే పూసలు వైట్ ముత్యాలుతో డిజైన్ చేయడం జరిగింది సో బార్డర్ కొంచెం వెడల్పుగా ఇచ్చేసి మనకి కింద బ్లౌజ్ చూసుకున్నట్లయితే త్రీ డ్రాప్ షేప్స్ ఇచ్చేసి దాని చుట్టూ కూడా వర్క్ వేశారు సో ఇది కూడా మధ్యలో బంచ్ అనేది హైలైట్ అవుతూ చాలా బాగుంది అక్కడక్కడ బూటాస్ అన్నీ కూడా మల్టీ కలర్ కుందని ఇచ్చేసి చుట్టూ థ్రెడ్ ఫీలింగ్ చేశారు చాలా బాగుంది సో సింపుల్ డిజైన్స్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి హ్యాండ్స్కి వచ్చినట్లయితే మనకి వెనక బ్యాక్ సైడ్ ఏదైతే బంచ్ ఇచ్చారో అదే బంచ్తో హ్యాండ్ వేసేసి కింద రౌండ్ కాకుండా కాస్త కర్వ్ షేప్లో ఇచ్చారు ఇది చాలా బాగుంటుంది ఇది ఫుల్ హ్యాండ్స్లో కూడా వేసుకోవచ్చు యాజ్ యూజువల్గా బ్యాక్ నెక్ ఏదైతే ఉందో ఫ్రంట్ కూడా అదే డిజైన్ ఇవ్వడం జరిగింది సో మనకి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రామ గ్రీన్ కలర్ బ్లౌజ్కి టోటల్గా కూడా ఇదంతా తీగలు ఆకులు డిజైన్తో వేశారు సో తీగలన్నీ కూడా పూసలు వేసేసి ఆకులన్నీ కూడా గ్రీన్ కలర్తో ఫిల్ చేశారు ఇది కూడా చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది కొంచెం ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి డిజైన్ సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది మరి ఫుల్ హ్యాండ్స్ వద్దు బాగా రిచ్గా వద్దు అనుకున్నప్పుడు ఇవి బాగుంటాయి హ్యాండ్స్కి కూడా బ్యాక్ నెక్ ఏదైతే వచ్చిందో హ్యాండ్స్ కూడా మనకి కింద బార్డర్ ఇచ్చేసారు మధ్య మధ్యలో బుట్ట ఇచ్చారు ఇది ఫుల్ హ్యాండ్స్ వేయించుకున్నారు కస్టమర్ సో చాలా బాగుందండి ఫ్రంట్ సైడ్ కూడా నెక్కి మనకి బా బ్రాడ్గా డిజైన్ రావడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది సింపుల్గా ఉంది చాలా బాగుంది మనకి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్లింక్ కలర్ బ్లౌజ్కి బ్లూ కలర్ ఫ్లవర్స్ వేశారు ఈ బ్లౌజ్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అవన్నీ కూడా స్టోన్స్ అతికేసి స్టోన్ చుట్టూ కూడా ఫిల్ చేశారు థ్రెడ్తోనే సో చాలా బాగుంది క్యాజువల్గా నేను చూపించే బ్లౌజెస్ చూసుకున్నట్లయితే మల్టీ కలర్ కుందన్ అతికేసి దాని చుట్టూ ఫిల్ చేస్తారు అయితే ఈసారి కొత్తగా ఉండాలనేసి మనకి గోల్డ్ కలర్ స్టాండ్స్ మీద కుందన్ సర్తుకు పెట్టి ఆ కుందన్ చుట్టూ కూడా బ్లూ కలర్ థ్రెడ్తో ఫిల్ చేశారు అదంతా కూడా బార్డర్లో ఒక లైన్గా వేరేయడం వల్ల ఈ బ్లౌజ్కి ఇంకా రిచ్ లుక్ అనేది వచ్చింది సో మధ్యలో మధ్యలో మనకి అంతా కూడా బార్డర్ అంతా కూడా ఫ్లవర్స్ ఇచ్చేసి ఆకులంతా గోల్డ్ కలర్తో ఫిల్ చేశారు సో శారీలో వచ్చిన కలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని డిజైన్ చేయడం జరిగింది గోల్డ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్లో హ్యాండ్స్ కూడా వెనక బార్డర్ ఏదైతే ఉందో అదే హ్యాండ్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ బూటస్కి మల్టీ కలర్ కుందన్స్ యూస్ చేయడం జరిగింది బ్యాక్ ఏదైతే ఉందో ఫ్రంట్ నెక్ కూడా అదే ఉంది కాకపోతే మనకి ఇక్కడ ఆకులు ఫ్లవర్స్ కాస్త వెడల్పుగా ఉండడం వల్ల ఫ్రంట్ అంతా కూడా ఫుల్గా ఉంటుంది డిజైన్ చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో చూశారు కదండీ తక్కువ రేంజ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లోకాన్ని ప్రెస్ చేయండి